नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट गत 20 సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసప్ కార్గో మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి సామాన్లను ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసప్ కార్గో కలదు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నంబర్లకు వెంటనే సంప్రదించండి नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज कैलेट्स के स्वागत अन्ना जहरा नेचर रिजर्व नवंबर 4వ तेदी నుంచి ప్రారంభిస్తూ ఉన్నట్లు పర్యావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే ఈొక్క రిజర్వ్ లో ప్రవేశించాలంటే ఒక్కొక్క ఫ్యామిలీకి 10 దినార్ల రుజుముగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు ఆల్ ముత్లా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కిందపడి ఒక పాకిస్తానీ ప్రవాసి మృతి చెందాడు అలాగే అతని యొక్క మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు కువైట్ లోని ఏడుగురు న్యాయమూర్తులు లంచం తీసుకున్నట్లు తేలిన తర్వాత వారికి అపీల్స్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష మరియు వారిని పదవుల నుంచి తొలగించాలని తీర్పునిచ్చింది అలాగే వారు లంచంగా తీసుకున్న వస్తువులు ఆస్తులు వాహనాలను జప్తు చేయాలని చెప్పి ఆదేశించింది కువైట్ లో ఫోన్ వాడుతూ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఒక డ్రైవర్ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు అలాగే అతని యొక్క వాహనం స్వాధీనం చేసుకొని అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించారు గత 2 ఏళ్లలో కువైట్ నుంచి 153,000 మంది భారతీయులు భారతదేశానికి వెళ్లిపోయారని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తాజా నివేదిక తెలిపింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఫిర్దోస్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా 303 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 21 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు హవల్లి ప్రాంతంలో నకిలీ వస్తువులను విక్రయిస్తూ ఉన్న ఒక షాపును వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూసివేశారు అలాగే ఆ యొక్క యజమానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో ఈ వారాంతం వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై శనివారం కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ కేంద్రం తెలిపింది కువైట్ లో ఈ రోజు చమురు బ్యారల్ ధర 58 సెంట్లు పెరిగి 94.15 డాలర్లకు చేరుకున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ స్థానిక మీడియాకు నివేదించింది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 266 రూపాయల 1 పైసాగా ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 300 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలర్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్